తెలుగుదేశం పార్టీ రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది ప్రచారానికి సంబంధించిన విషయాల్లో మన పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ చూసాం అప్పుడు ఏకంగా పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరగకపోయినా సరే అప్పుడు ఏదో పంచాయతీ ఎన్నికలు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసేసారు తర్వాత ఓకే ఎస్సీసీకి కంప్లైంట్ చేయడం దాన్ని ఆపడం ఏదో జరిగింది అనుకోండి అయితే తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక పది పది రకాల హామీలతో మళ్ళీ ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అందులో కూడా అన్ని ఆస్తి పన్ను తగ్గించేస్తామని మళ్ళీ అన్న క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చేస్తామని ఏ రకరకాల హామీలు చేసేసారు ఓకే ఇలాగా వాళ్ళు రాలేదు ఒక్క కార్పొరేషన్ కూడా గెలుచుకోలేదు ఒక మున్సిపాలిటీకే పరిమితం అయ్యారు అంటే గెలవం అనే ధీమాతో ఇటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారా ఏంటనేది ప్రజలకు అంతు చెక్కలేదు ఇప్పటికీ కూడా అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా తిరుపతి ఎన్నికలకు సంబంధించి కొన్ని హామీలు అంటే ఇక్కడ ఇంకా నయ్యం ఇక్కడ కూడా ఒక భారీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయలేదు కానీ హామీలు అయితే ఇస్తున్నారు ఆ హామీలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎందుకంటే మొన్న ఆ రెండు విడుదల చేసిన కూడా నారా లోకేష్ గారు ఇక్కడ హామీలు ఇస్తున్నది కూడా నారా లోకేష్ గారే అందుకే అందరూ ముక్కును వేలేసుకుంటున్నారంట నారా లోకేష్ గారు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఇస్తున్న హామీలు చూసి అంటే మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ రేటు తగ్గించేస్తాం లేదంటే గ్యాస్ రేట్ తగ్గించేస్తాం అంటే గ్యాస్ రేట్ తగ్గిస్తామని చెప్పి తెలియదు కానీ అలాగా అంటే ఈ పెట్రోల్ రేట్లు ఇవన్నీ తగ్గించేయడం అనేది ఒక్క పార్లమెంటు స్థానంలో ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అంతా పెట్రోల్ రేటు తగ్గించేయడం సాధ్యమయ్యే పనేనా అది కూడా తెలుగుదేశం పార్టీకి పోనీ అసెంబ్లీ ఎన్నికలు అయితే అనుకోవచ్చు ఒకవేళ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఏమైనా చేస్తుందేమో అని కానీ పనబాకను గెలిపిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తాము అంటూ నారా లోకేష్ గారు మాట్లాడడం ఆ తరహా ప్రచారం చేయడం ఇప్పుడు అందరూ ముక్కును వేలేసుకునేలా ఉంది రాజకీయాల్లో ఒక చర్చిగా మారింది అనేది అంటే కొన్ని కొన్ని సందర్భం అందులోకి లోకేష్ గారికి మాట్లాడినప్పుడు ఏది తప్పు దొరుకుద్దా అని అందరూ చూస్తూ ఉంటారు ఆయన టీ తాగుదామా అనడానికి బదులు టీ తాదామా అని కూడా ఏదో అన్నారంట అది కూడా టీ తాకుతామా అనేదో అన్నారంటే అది కూడా అక్కడ ఉన్న కార్యకర్తలకు అర్థం కాలేదు కానీ అక్కడ టీ స్టాల్ ఉన్న వ్యక్తికి అర్థమయ్యి లోకేష్ గారు టీ అడుగుతున్నారంటే అనుకున్నారంటే వీళ్ళందరూ ఆయన ఏమడు అంటే ఇట్లా కొన్ని కొన్ని మరి ఇది నిజమే కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి హామీలు ఇవ్వడం ఈ కామన్గా చెప్పేది అమ్మఒడి నాన్నబుడ్డి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నానబుడ్డి పేరుతో లాగేసుకుంటున్నారు మళ్ళీ వెనక్కు టీడీపీలో ఉన్న ప్రతి నేత చేసే కామెంటే అయితే దాని మీద చేయడం అలాగే స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవై మీద కూడా లోకేష్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా చర్చనీయాంశం అయ్యాయి అంటే తిరుపతి బైపోల్స్లో ఓకే దృష్టి పెట్టడంలో తప్పేం లేదు అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రెస్టేజిషిగా తీసుకున్నారు గెలవాలనుకోవడంలో తప్పేం లేదు కానీ గెలుపు కోసం ఈ తరహా హామీలు చేయడం అంటే అనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి హామీలు చేస్తున్నాయా లేదంటే నిజంగా ఇవి వర్కౌట్ అయ్యాయా అనేది కూడా ప్రజల్లో ఒక ప్రశ్న వినిపిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి